हाय नमस्ते नेनु मी पीवी श्रीनिवासनी तेलंगाणा एजेंडा स्वागतं इवाळ तेलंगाणा एजेंडालो प्रधानंगा मरी बंडि संजय बीजेपी राष्ट्र अध्यक्षुडु बंडि संजय मूडो विडत पादयात्र मरी यादात्र नुंचि प्रारंभमैंदि आ संदर्भंगा बहिरंग सभ निर्वहिंचारु केंद्र मंत्रुलु किशन रेड्डी अदेविधंगा मरी चेरिकल कमिटी चैर्मन ईटेल रायंत्रितो पाटु मरोक केंद्र मंत्रि केंद्र जलशक्ति मंत्री गजेंदर सिंग शेखावत कूडा ఆ సభలో మాట్లాడాడు. ఆయన కొన్ని వ్యాఖ్యలు చేశాడు కాళేశ్వరం గురించి. ఎందుకంటే ఇవాళ ఇటీవల కాలంలో గోదావరి వరదలకి కాళేశ్వరం పంపు హౌజులన్నీ మునిగినాయి. అది కన్నెపల్లి కానీ లక్ష్మీ పంప్ హౌజ్ కానీ ఇట్లా పంప్ హౌజులన్నీ మునిగినాయి. నీట మునిగినటువంటి పరిస్థితుల్లో దాంట్లో భారీ నష్టం జరిగింది అనేటువంటి చర్చలు జరుగుతున్నాయి. కొంతమంది రిటైర్డ్ ఇంజనీర్లు, అదేవిధంగా కొంతమంది ఐఏఎస్ రిటైర్డ్ ఐఏఎస్ అధికారులు, అట్లాగే విపక్షాలు కూడా దీని మీద పెద వీరుస్తున్నాయి. కాళేశ్వరం కమిషన్ల కోసమే ఉంది అనేటువంటిది ఆ రంగా కాళేశ్వరం గతంలోనే మరి బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా కూడా కామెంట్ చేశాడు. కాళేశ్వరం కానీ మిషన్ భగీరథ్ కానీ ఈ టైంలో పనిచేస్తుంది, కేసీఆర్కి అనేటువంటి కామెంట్ కూడా చేశాడు. ఆ కాంటెస్ట్లోనే హైదరాబాద్ వచ్చినటువంటి అమిత్ షా కానీ ప్రధానమంత్రి మోడీ కానీ ఇద్దరు కూడా ఈ ప్రభుత్వం అవినీతి ప్రభుత్వం అనేటువంటి కామెంట్ చేశారు. తాజాగా మరొకసారి కేంద్ర జలశక్తి మంత్రి మరి గజేంద్ర కూడా మాట్లాడటం జరిగింది. గజేంద్ర సింగ్ షెకావత్ కూడా మాట్లాడటం జరిగింది. కాబట్టి ఇవాళ దాని మీద చాలామంది పోవాలనుకుంటే కూడా ఆ పంప్ హౌజుల దగ్గరికి పోయి అసలు దాని మీద స్టడీ చేయాలి, అసలు ఏంటి డిజైన్ లోపమా, లేకుంటే మరి అనుభవిక వరదలు ఎక్కువ వచ్చినాయా, వస్తే మునిగిపోయినాయా, లేకుంటే నాణ్యత లోపమా, లేకుంటే నిజంగానే ఏం జరిగింది అంటే 98 దగ్గర కట్టాల్సినటువంటి ప్రాజెక్టుని మేడిగడ్ దగ్గర కట్టడం వల్ల జరిగిందా లేదు, దీనివల్ల ఇది వైబుల్లా కాదా, ఎందుకంటే ఆనాడు రాజశేఖర రెడ్డి ప్రాణహిత చేయగల పేరుతో 98 దగ్గర కట్టాలి అని అనుకున్నటువంటి ప్రాజెక్టుని కేసీఆర్ అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి అయిన తర్వాత రీడిజైన్ పేరుతో ఆ రకంగా దాన్ని మార్చి రీపంప్ అంటే రీడిజైన్ అదేవిధంగా రివర్స్ పంపింగ్ అనేటువంటి ఒక విధానాన్ని తీసుకొచ్చాడు. దానిలో భాగంగా నీళ్ళని లభ్యత ఎక్కువ ఉంటుంది మేడిగడ్ దగ్గర, ఎత్తి పైకి పోయితే అదొక నేచురల్ రిజర్వాయర్ లాగా ఉంటుంది. అది ఎప్పటికీ గోదావరిలో నిండు నీళ్లు ఉంటాయి, ఎప్పుడు కాంటే అప్పుడు మనం పంపింగ్ చేసుకొని ఏదైతే రిజర్వాయర్లు నిర్మించారో రంగనాయకుడు గారు కానీ కొండపోచమ్మ కానీ లేకుంటే మల్లన్న సాగర్ కానీ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా కన్నెపల్లి నుంచి లక్ష్మీపూర్ నుంచి పంప్ హౌస్ రివర్స్ పంపింగ్ చేసి గోదావరిలో కూడా అదొక సముద్రాన్ని తలపించే విధంగా న్యాచురల్గానే ఎప్పుడు వరదలు లేకపోతే కూడా ఎండాకాలం కూడా గోదావరిలో నీటి లభ్యత ఉంటుంది. ఆ నీటి లభ్యతని మనం పంపింగ్ చేసుకొని దాన్ని మనం ఆ రకంగా రిజర్వాయర్ నింపుకోవచ్చు. రిజర్వాయర్ నింపుకుంటే ఏదైనా వర్షాభావం ఏమున్నా లేకుంటే ఇంకేదన్నా సాగునీటికి కానీ తాగునీటికి కానీ లోప ఎటువంటి ఇది ఇబ్బంది ఉండదు అనేటువంటి దాంతో నిర్మించామని చెప్పారు. సరే, దాని మీద అనేక సందర్భాలు అనేక మంది విమర్శలు చేశారు. ఆనాడు కొంతమంది ఇంజనీర్లు కూడా ఇది బైబుల్ కాదన్నారు, విపక్షాలు బైబుల్ కాదన్నారు. ఆల్రెడీ రాజశేఖర రెడ్డి ఖర్చు పెట్టినంతా కూడా బుడిదలు పూసిన పన్నీర్ అయింది. అది ప్రజాధనం, గ్రావిటీ ద్వారా ఎల్లంపల్లి దాకా తీసుకొచ్చేటువంటి విధానం, కాలువలు తగి ఉన్నాయి, అట్లాగే సొరంగ మార్గాలు కొన్ని తగి ఉన్నాయి. కొంత దాదాపుగా ఖర్చు పెట్టి ఉన్నారు, ఆ రకంగా కొంత వర్క్ జరిగింది. దాదాపుగా ఇంకొద్దిగా ఖర్చు పెడితే అది పూర్తి అయిపోతుంది. అనవసరంగా దాన్ని అక్కడ మూలన పడేసి ప్రాణహిత చేయవాలని తమిళనాడు దగ్గర జరిగినటువంటి తమిళనాడు నుంచి ఎల్లంపల్లి వరకు గ్రావిటీ ద్వారా నీళ్లు తీసుకురావాలనేటువంటి అక్కడ ప్రాజెక్ట్ నిర్మించి ఆ ప్రాజెక్టు నిర్మించడం ద్వారా గ్రావిటీ ద్వారా ఎల్లంపల్లి దాకా వచ్చేటువంటి దాన్ని మూలన పడేసి పడవ పడేయటం అనేటువంటిది అనవసరంగా బూడిదలో పూసిన పన్నీరు అయితే ప్రజాధనం దుర్వినియోగం అవుతాయని చెప్పి విమర్శలు వచ్చినాయి. కాదు కాదు, అది కట్టి ఉపయోగం ఉండదు కాబట్టి అందుకనే మేడిగడ్డ దగ్గర కట్టడం వల్లే అక్కడ మహారాష్ట్ర ఒప్పుకోవటం లేదు, మహారాష్ట్ర పేచీ పెడుతుంది, మహారాష్ట్ర ఇబ్బందులు పెడుతుంది కాబట్టి అక్కడ అనవసరంగా మనం టైం వేస్ట్ చేసుకోవద్దని చెప్పి మేడిగడ్డ తీసుకొచ్చారు, కట్టారు, రివర్స్ పంపింగ్ అన్నారు. 1000 కోట్ల రూపాయల కరెంటు బిల్లు వచ్చింది. ఇంకా ఇప్పటికీ కొండపోచమ్మ లాంటి మల్లన్న సాగర్ 50 టీఎంసీలో పెద్ద ప్రాజెక్టు రిజర్వాయర్ నిర్మించారు. ఇంత ఇంకా కాలం కానీ ఇక్కడ సరే ఇంతలోకి గోదావరి వరదలు వచ్చినాయి, దాంతో అవన్నీ మునిగిపోయినటువంటి పరిస్థితి కనపడుతుంది. దీంట్లో మంచి ఏంది, చెడు ఏంది, దీంట్లో ఉన్నటువంటి లోపం ఏంటి, ఇంజనీరింగ్ లోపమా, కాంట్రాక్టర్ నాణ్యత లోపమా, ప్రభుత్వం లేకుంటే మీరంటే కమిషన్ గుర్తుపడిందా, లేకపోతే ఏం చేసింది అనేటువంటిది ఇది విచారణలో తేలాల్సిన అంశం ఇదంతా. కానీ ఇవాళ కేంద్ర జలశక్తి మంత్రి షెకావత్ ఆ రకంగా గజేంద్ర సింగ్ షెకావత్ ఆ రకంగా మాట్లాడటం ఇది అని అంటే ఇది కొంత మిగిలిన వాళ్ళు ఎవరైనా మాట్లాడచ్చు, రిటైర్ ఇంజనీర్లకు మాట్లాడే రైట్ ఉంటుంది, లేదు విపక్షాలు ఇక్కడ ఉన్నటువంటి విపక్షాలు మాట్లాడతారు. కానీ కేంద్ర జలశక్తి మంత్రి గోదావరిలో ఉన్నాడు, ఎందుకు ఆయన మాట్లాడడానికి రైట్ లేదు అన్నట్టు ఆ రకంగా మాట్లాడటానికి నైతికంగా కొంత
అర్హత లేదు అని అంటే అసలు కాళేశ్వరానికి పర్మిషన్ ఇచ్చేది ఎవరు? ఏదైనా ఒక దేశంలో సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణానికి అందులో ఇది బౌలార్ధ సాధక ప్రాజెక్టు అని చెప్తున్నటువంటి ఒక భారీ ప్రాజెక్టు అనేటువంటి చెప్తున్నటువంటి లక్ష కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి నిర్మిస్తున్నటువంటి ప్రాజెక్టు అనుకున్నప్పుడు దీనికి క్లియరెన్స్లు ఎవరు ఇవ్వాలి? ఇది ఫారెస్ట్ ఏరియాలో కాళేశ్వరం అనేటువంటి ఫారెస్ట్ ఏరియాలో ఉన్నటువంటి ఫారెస్ట్ క్లియరెన్స్ కావాలి, అది కేంద్రం ఇవ్వాలి. ఒక ప్రాజెక్ట్ నిర్మాణం ఇవ్వాలంటే సిడబ్ల్యూసి ఇవ్వాలి, అది కేంద్ర ఆధీనంలో ఉంటుంది. సెంట్రల్ వాటర్ వర్క్ కమిషన్ అది కేంద్ర ఆధీనంలో, కేంద్ర జలశక్తి మంత్రి ఆధీనంలో ఉంటుంది. దానికి సిడబ్ల్యూసి పర్మిషన్ ఇవ్వండి, ప్రాజెక్ట్ నిర్మాణం చేయడానికి లేదు. సిడబ్ల్యూసి పర్మిషన్ ఉంది అనేటువంటిది ఉంటేనే కదా ప్రాజెక్ట్ కట్టింది, లేదని వాళ్ళు చెప్తారా? మరి పర్మిషన్ ఇచ్చింది ఎవరంటే కేంద్రం. మరి డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ ఇంతకీ బయటికి రాలేదని వాటికి విమర్శలు ఉన్నాయి. డిపిఆర్ అనేటువంటిది కాళేశ్వరం సంబంధించినటువంటి ప్రాజెక్టు, డిపిఆర్ అంటే డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్, అంటే దాన్ని ఎట్లా డిజైన్ చేశారు, ఏ రకంగా డిజైన్ చేశారు, ఎంత ఎత్తులో డిజైన్ చేశారు, దానికి సంబంధించినటువంటి ఈచ్ అండ్ ఎవ్రీ ఇది ఉండేటువంటిది డిపిఆర్. మరి ఆ డిపిఆర్ కేంద్రం సబ్మిట్ చేసి ఉంటారు కదా, సిడబ్ల్యూసి సబ్మిట్ చేసి ఉంటారు కదా. సబ్మిట్ చేయకుండా సిడబ్ల్యూసి క్లియరెన్స్ ఇవ్వదు కదా, క్లియరెన్స్ రాకుండా రాష్ట్రం నిర్మాణం చేయదు కదా. దాన్ని నిర్మాణం చేస్తున్నప్పుడు కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణం సిడబ్ల్యూసి పర్మిషన్ లేకుండా నిర్మాణం చేస్తుంటే ఆపించేటువంటి రైట్ సిడబ్ల్యూసికి ఉంది కదా. మరి కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణం జరుగుతున్నప్పుడు నీతి ఆయోగ అధికారులందరూ వచ్చి పరామర్శ ఫీల్డ్ పై పరామర్శించారు కదా. అట్లాగే కేంద్ర మంత్రులు చాలామంది కాళేశ్వరం గురించి పొగిడారు కదా. నిన్న కాక మొన్న నితిన్ గడ్కరీ కూడా కాళేశ్వరం గురించి పొగిడారు కదా. 2014లో మోడీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి నిన్న మొన్న బీజేపీకి, టీఆర్ఎస్కి, లేదు కేసీఆర్కి, మోడీకి, లేదు కేంద్రానికి, రాష్ట్రానికి మధ్య పంచాయతీ వచ్చేంత వరకు కాళేశ్వరం ప్రాజెక్టు గురించి పొగడని కేంద్ర మంత్రి ఉన్నాడా? పొగడని అధికారులు ఉన్నారా? పొగడని సిడబ్ల్యూసీ, పొగిడిందిగా సిడబ్ల్యూసీ కూడా పొడింది, లేదు సిడబ్ల్యూసీ క్లియరెన్స్లు ఇచ్చింది. మరి ఆ రకంగా నీతి ఆయోగ అధికారులందరూ, నీతి ఆయోగ్ అనేటువంటి ప్రధాని ఆధ్వర్యంలో ఉండేటువంటి ఒక బాడీ అది, ఇంతకుముందు ఫైనాన్స్ కమిషన్ ఏదో ఉంటే దాన్ని బాగాలేదు, అది పనిచేయట్లేదు, నీతి ఆయోగ్ అనేటువంటిది చాలా బ్రహ్మాండంగా పనిచేస్తుంది అనేటువంటిది అంతకుముందు ఉన్నటువంటి విధానాన్ని రద్దు చేసి నీతి ఆయోగ్ అనేటువంటి ఒక సెటప్ని, ఒక బాడీని ఏర్పాటు చేశారు. ఆ నీతి ఆయోగ్ అనేది కూడా కాళేశ్వరం పోయింది కదా. మరి అది వైబులా కాదా అనేటువంటిది, అంటే దాంట్లో కూడా ఎక్స్పర్ట్స్ ఉంటారు కదా. నీతి ఆయోగ్లో కూడా వివిధ రకాల ఎక్స్పర్ట్స్ ఉంటారు, ఫైనాన్స్ ఎక్స్పర్ట్స్ ఉండొచ్చు, ఇరిగేషన్ ఎక్స్పర్ట్స్ ఉండొచ్చు, వివిధ రంగాలకు సంబంధించిన ఎక్స్పర్ట్స్ ఉంటారు కదా. మరి సిడబ్ల్యూసి పర్మిషన్ ఇచ్చింది కేంద్రమే, ఫారెస్ట్ క్లియరెన్స్ ఇచ్చింది కేంద్రమే, నీతి ఆయోగ్ అధికారులు వచ్చి దాన్ని గొప్ప ప్రాజెక్ట్ అని సర్టిఫికేట్ ఇచ్చింది కేంద్రమే. అదే కేంద్ర మంత్రులు హైదరాబాద్ వచ్చినప్పుడల్లా, తెలంగాణ వచ్చినప్పుడల్లా కాళేశ్వరం గురించి, మిషన్ గురించి పొగిడింది బీజేపీ కేంద్ర మంత్రులే. నిన్నగాక మనం గడ్కరీ పొగిడినటువంటి మంత్రులే, ఇవాళ కేంద్ర జలశక్తి మంత్రి. కాళేశ్వరం డిజైన్ లోపము, ఇంజనీరింగ్ లోపము, అందుకనే అది నీట మునిగింది, కోట్ల కమిషన్ల కోసం కేసీఆర్ కక్కుర్తి పడ్డాడు అనేటువంటి కామెంట్ చేయటం అనేటువంటిది రాజకీయ ప్రయోజనాలే ముఖ్యమో, లేదు విధానాలు ముఖ్యమా? నిన్నగాక మొన్న ఈ మధ్యకాలంలో పార్లమెంట్లో కాంగ్రెస్ పార్టీ ఎంపీ, మాజీ పిసిసి చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఒక ప్రశ్న అడిగాడు, కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగింది అనేటువంటిది నిజమేనా అని. అవినీతి జరిగిన ఆధారాలు మా దగ్గర ఏమి లేవు అని కేంద్రం రిటర్న్ పూర్వకంగా సమాధానం ఇచ్చింది. అట్లాగే వాళ్ళ డబ్బులతో వాళ్ళు నిర్మించుకున్నారంది. మరి మేము పర్మిషన్ ఇవ్వలేదను, సిడబ్ల్యూసి సంబంధం లేదను, మరి ఫారెస్ట్ క్లియరెన్స్ కానీ ఇవన్నీ మేము ఇచ్చినవి కాదనో చెప్పిందా? డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ మాకు సబ్మిట్ చేయలేదని చెప్పిందా? డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ లేకుండా సిడబ్ల్యూసి క్లియరెన్స్ ఇచ్చిందా? ఇస్తే అదే చెప్పాలి. మాకు కనీసం డిపిఆర్ ఇవ్వలేదు, సిడబ్ల్యూసి పర్మిషన్ తీసుకోలేదు, ఫారెస్ట్ క్లియరెన్స్ తీసుకోలేదు, కేంద్రం నుంచి ఎటువంటి అనుమతులు తీసుకోకుండా కాళేశ్వరం ప్రాజెక్టుని కేసీఆర్, టీఆర్ఎస్ ప్రభుత్వం నిర్మించింది. మేము పదే పదే నోటీసులు ఇచ్చాము, సిడబ్ల్యూసి పదే పదే నోటీసులు ఇచ్చింది, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ పదే పదే నోటీసులు ఇచ్చింది, అయినప్పటికీ కూడా నిమ్మక నీరెట్టినట్టుగా నిర్లక్ష్యంగా వ్యవహరించారు, తమ ఇష్టారాజ్యంగా వ్యవహరించారు, దీంట్లో కేంద్ర ప్రమేయం లేదు అని చెప్పగలరా? చెప్తే అది చెప్పాలి, మాకు డిపిఆర్ ఇవ్వలేదని చెప్పాలి. కానీ అన్ని పర్మిషన్లు ఇచ్చి ఇవాళ అవినీతి జరిగిందంటే, అవినీతి జరిగిందనే దాంట్లో మీరు కాదు, అక్కడ రిటైర్డ్ ఇంజనీర్లు చెప్తున్నారు అది అది వైబుల్ కాదన్నారు. 1000 కోట్ల రూపాయల పొద్దున కరెంటు బిల్లు వస్తున్నారు, ఒక ఎకరాన సాగునీరు పాలించడానికి 10,000-20,000 ఖర్చు అవుతున్నటువంటి పరిస్థితి కనపడుతున్నారు, రేపు భవిష్యత్తులో ఇది భారం అవుతుందంటున్నారు, ఇది ఎందుకు పనికి రాకుండా పోయే ప్రమాదం ఉందని చెప్పి రిటైర్డ్ ఐఏఎస్ అధికారులు, రిటైర్డ్ ఇంజనీర్లు, ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. మీరు చెప్పడం కాదు, మీరు ఇంకా బాధ్యత ఇతర స్థానంలో ఉంటే దాన్ని చెక్ చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది, దాన్ని నివారించాల్సిన పరిస్థితి ఉంది. అవినీతి జరుగుతుందంటే నివారించాల్సింది, కమిషన్ల కోసం కక్కుర్తి పడుతుందంటే నివారించాల్సిన స్థానాలు ఉన్నారు. ఎందుకు మీరు కేంద్రానికి ఆ పవర్ ఉంది, కేంద్రానికి జలశక్తి మంత్రిగా ఉన్నటువంటి వాళ్ళకి సిడబ్ల్యూసీకి ఆ పవర్ ఉంది, ఆ పవర్ని ఉపయోగించకుండా ఇవాళ అవినీతి జరిగింది కక్కుర్తి కంటారంటే ఇవాళ దాని కాంట్రాక్టర్ ఎవరు? మెగా కృష్ణారెడ్డి.
కాళేశ్వరం కాంట్రాక్టర్ అయినా మిషన్ భగీరథ కాంట్రాక్టర్ అయినా మెగాకృష్ణాడి. మెగాకృష్ణాడి దేశవ్యాప్తంగా వర్క్స్ ఇస్తుంది ఎవరు? మెగాకృష్ణాడిని అడ్డం పెట్టుకుని కేసీఆర్ కమిషన్ల కోసం కక్కుర్తి పడ్డాడు. మీరు చెప్పింది కరెక్ట్, మీరు చెప్పింది నిజం. కేవలం కాళేశ్వరంలో మిషన్ భగీరథలో కమిషన్ల కోసం కక్కుర్తి పడి ఈ రెండు ప్రాజెక్టులకి లక్షల కోట్ల రూపాయలు బూడిదలో పోసిన పన్నీరు చేశాడు, ప్రజాధనం దుర్వినియోగం చేశాడు, తన జోబులు నింపుకున్నాడు అని మీరు చెప్పిందే కరెక్ట్ అని అనుకుంటే, ఆ కమిషన్లు అప్పచెప్పి నమ్మకంగా అప్పచెప్పిన కాంట్రాక్టర్ ఎవరు? మెగాకృష్ణాడి. మెగాకృష్ణాడి దేశవ్యాప్తంగా వర్క్స్ ఇస్తుంది ఎవరు ఇప్పుడు? కేంద్ర ప్రభుత్వం. కాశ్మీర్లో ఇచ్చినా ఇంకో చోట ఇచ్చినా ఇంకో చోట ఇచ్చినా దేశవ్యాప్తంగా మెగాకృష్ణాడి వాళ్ళు ఎవరి కనుసన్నల్లో పనిచేస్తున్నాడు? దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వానికి వర్క్స్ ఇస్తుందా లేదా? మరి దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? ఇక్కడ కమిషన్లు ముట్ట చెప్పిన కాంట్రాక్టర్, కేసీఆర్ కమిషన్ ముట్ట చెప్పిన కాంట్రాక్టర్కే మీరు దేశవ్యాప్తంగా వర్క్స్ ఇస్తున్నారు. ఇక్కడ అవినీతికి పాల్పడ్డ కాంట్రాక్టర్కే దేశవ్యాప్తంగా వర్క్స్ ఇస్తున్నారు. కాబట్టి ఇట్లాంటి కామెంట్ చేసినప్పుడు నిజమే అయితే నిజంగా చర్యలు తీసుకోవాలి. కేంద్రం సిడబ్ల్యూసీ ఇన్వాల్వ్ కావాలి. దాంట్లో ఎక్కడ అవినీతి జరిగిందో తేల్చాలి. డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్లో ఎక్కడ లోపం జరిగిందో ఐడెంటిఫై చేయాలి. అది ఇంజనీరింగ్ లోపమా డిజైన్ లోపమా ఐడెంటిఫై చేయాలి. ఈ ఐడెంటిఫై చేయాల్సినట్టు బాధ్యత సిడబ్ల్యూసీకి ఉంది. సిడబ్ల్యూసీ ఉంది, అట్లాగే మరి కాగు లాంటి వాళ్ళు కూడా దీంట్లో ఎక్కడ లోపం జరిగిందో కాగు క్షేత్రస్థాయి పరిశీలన చేసింది, చేసి రిపోర్ట్ బయట పెట్టలేదు. ఇంతవరకు ఇరిగేషన్ అధికారుల దగ్గర పోయారు, లెక్కలు తీసుకున్నారు, టెండర్ విధానం తీసుకున్నారు, టెండర్లు ఎక్కడెక్కడ ఎంత ఎస్టిమేషన్ రీఎస్టిమేషన్ ఎంత పెరిగిందో కాగు రిపోర్ట్ తీసుకుంది, ఫీల్డ్ పోయి అధికారులు కాళేశ్వరం మోటార్లు ఎక్కడ కొన్నారు, ఎంత కొన్నారు, ఏంటి అనేటువంటి క్షేత్రస్థాయి పరిశీలన చేసింది. కాగు నివేదిక అయితే ఇప్పటివరకు బయటకు రాదు. కాబట్టి కేంద్ర జలశక్తి మంత్రి లాంటి వాళ్ళు ఇటువంటి కామెంట్ చేసినప్పుడు ప్రజలకి విశ్వాసం కలిగించాలి. ఈ ప్రభుత్వం యొక్క అవినీతిని స్పష్టంగా ఎత్తి చూపించే విధంగా ఉండాలి తప్ప కేవలం రాజకీయ కామెంట్స్ చేసి చేతులు దులుపుకుంటే అది కేవలం ఓట్ బ్యాంక్ పాలిటిక్స్కి ఉపయోగపడుతుంది తప్ప ప్రజాధనాన్ని కాపాడిన వాళ్ళు లేదా అవినీతిని అరికట్టిన వాళ్ళు ఈ ప్రజాధనం దుర్వినియోగమైనటువంటి ప్రజాధనాన్ని తిరిగి రికవరీ ఎలా చేయాలో, దానికి కావాల్సిన చర్యలు ఏంటో, కాంట్రాక్టర్ నుంచి ఎట్లా రికవర్ చేయాలి, ప్రభుత్వం అధికారులు పెద్దలకు ఎటువంటి ఈ అవినీతి జరిగితే ఎటువంటి శిక్ష చేయాలి, ఎటువంటి దర్యాప్తులు చేయాలి అనేటువంటి చెప్పాల్సిన స్థానంలో ఉన్న వాళ్ళు కేవలం రాజకీయ ప్రయోజనాలకి వాడుకునే విధంగా ఉపన్యాసాలు చెప్తే ప్రజలు విశ్వసనీయత కోల్పోతారు ప్రజల్లో. ఆ రంగ ప్రజలు రాజకీయాల పట్ల లేకుంటే ప్రభుత్వాల పట్ల మంత్రుల పట్ల ఒక చులకన భావం ఏర్పడే ప్రమాదం ఉంది అనేటువంటి చర్చ ఇవాళ తెలంగాణ ఎజెండాలో జరుగుతుంది. ఇది ఇవాళ తెలంగాణ ఎజెండా.